సుమన్ టీవీ వీక్షకులకు అశేష ప్రజానీకానికి నమస్కారం అండి. కలవ వెంకట నాయక వెంకటేశ్వర స్వామి కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో ప్రశాంత జీవనాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సంస్కృతి కార్యక్రమంలో ఈరోజు అప్పుల బాధ నుంచి విముక్తి పొందటానికి ఏ దేవతని పూజ చేయాలి, ఏం చేయాలి, ఏమి చేస్తే అప్పుల బాధ నుంచి విముక్తి కలుగుతుంది అనే విషయం గురించి తెలుసుకుందాం. శ్రీ శ్రీ అయిన మహాలక్ష్మి కటాక్షం అనేది ప్రతి మనిషికి కావాలి. అట్లాగే ఏ వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, ఏ పని చేసినా కూడా తెచ్చుకున్న డబ్బు నిలవాలి, మన ఖర్చులకు తగిన ఆదాయం మనకి సంపాదన రూపంలో రావాలి. ఇవన్నీ కూడా సర్వసాధారణంగా ప్రతి మనిషికి ఉండేటటువంటి అవసరాలు, అవసరానికి తగ్గ కోరికలు. సాధారణంగా ఒక్కోసారి మనం చేసే వ్యాపారాల్లో కానీ, వ్యవహారాల్లో కానీ, ఉద్యోగ వ్యవహారాల్లో కానీ, ఇంటి ఖర్చుల విషయంలో కానీ, ఎందులో కానీ మనకి ఏం జరుగుతుంది అంటే మనం తెచ్చినది 100 రూపాయలు అయితే ఖర్చు అయ్యేది 1000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటుంది. అట్లాగే మనం ఎంత కష్టపడినా తెచ్చిన డబ్బు నిలవక ప్రతీ నెల ఎంతో కొంత అప్పులు చేయవలసి ఉంటుంది. ఇట్లా అప్పులు చేసుకోవలసి రావటం, ఈ అప్పుల్లో ఒకసారి అప్పు చేసుకున్నాము అంటే మళ్ళీ అది తీర్చడానికి అవకాశం కుదరకపోతే మళ్ళీ అప్పు చేస్తాం ఇంకో దగ్గర, అంటే పెద్ద చోట అప్పు తీసుకొచ్చి చిన్న అప్పులు తీర్చడం. ఇట్లా మనకి మధ్యతరగతి కుటుంబాల్లో పెద్ద అప్పులన్నీ తీర్చుకోవడం కోసం ఇంకెక్కడైనా పెద్ద మొత్తంలో అప్పు చేసి ఉన్న అప్పులన్నీ తీర్చుకోవడం, మళ్ళీ కొత్త అప్పు ఒకటే కట్టుకుంటాం కదా అని మనకు మనం సంతృప్తి చెందుతూ ఉండటం, ఇవన్నీ మనకు అనుభవంలో విషయాలే. అయితే ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి ఏదైనా మార్గం ఉందా? మన సంస్కృతి సంప్రదాయాల పరంగా, మన జీవన విధానంలో మనం ధనాన్ని ప్రపంచం మొత్తంలో ధనాన్ని మహాలక్ష్మిగా భావించుకుని పూజించేటటువంటి దేశాల్లో మనది అగ్రస్థానం అండి. మనం మాత్రమే అంటే ఇండియాలో మాత్రమే నాణ్యమైన నోటైన డబ్బు మహాలక్ష్మి కూర్చుంటుంది. అందుచేత ఈ శాస్త్ర సంబంధంగా ఏదైనా పరిహారం ఉందా, దీనికి మార్గం ఉందా, ఏ దేవుణ్ణి పూజిస్తే మన అప్పులు తీరుతాయి, ఏ దేవుణ్ణి పూజిస్తే మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనేది తెలుసుకుంటే, ఆలోచిస్తే నాకు తెలిసిన అనుభవ సిద్ధ యోగం ఒకటి ఉందండి. అనుభవ సిద్ధ యోగం అంటే గత నేను చాలా వీడియోల్లో చెప్పినట్టుగా మన మహర్షులు మనలాంటి వాళ్ళకి చెప్పడానికి వాళ్ళు దాన్ని ఉపయోగించుకుని వాళ్ళు అనుభవించి ఆ పరిహారాన్ని వాళ్ళు చేసి దాన్ని వాళ్ళు మనలాంటి వాళ్ళకి ప్రసాదించారు. అలాంటి అనుభవ సిద్ధ యోగం ఒకటి ఉంది. అది ఏమిటి అంటే కలవ వెంకట నాయక అంటారు. కలియుగానికి అధిపతి వెంకటేశ్వర స్వామి. ఈ వెంకటేశ్వర స్వామి అందరికీ తెలిసిన విషయమే, ఆయన తన పెళ్లి కోసం అప్పు చేశాడని గోవిందరాజస్వామి తల కింద కొంచెం పెట్టుకుని ఆ అప్పుని తీరుస్తూ ఉంటాడని, కొలుస్తూ ఉంటాడని అందరం మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే మన ఆర్థిక అవసరాలకు, అప్పులకు, మన జీవన విధానానికి వెంకటేశ్వర స్వామి తాలూకు ఆరాధనకి సంబంధం ఉన్నట్టే కదా. అందువల్ల నేను చెప్పే ఈ చిన్న పరిహారం మీరు చేసి చూడండి, ఈ పని చేసి చూడండి, మీకు అప్పుల బాధ నుంచి వీలున్నంత వేగంగా మీరు విముక్తులై కొత్త అప్పులకి వెళ్లకుండా మీరు ఉన్న అప్పుల నుంచి విముక్తి పొందే అవకాశం, ప్రశాంత జీవనాన్ని పొందే అవకాశం ఉందండి. ఇది వ్యక్తిగతంగా నేను కూడా ఇది నేను ఆచరించి లాభం పొందిన విషయం, అందుకే అనుభవ సిద్ధ యోగం అని చెప్తున్నాను. దీనికి ఏం చేయాలి అంటే మనకి ఉన్న అప్పు ఎంత, మాట వరసకు మనకి ఉన్న అప్పు 10,000 అనుకుందాం. ఆ 10,000 రూపాయల అప్పుని ఒక కాగితం మీద రాయండి. ఆ కాగితం ఎంత ఉండాలి అని సందేహం రావచ్చు. ఒక పావుటా అనుకోండి, లేదా కార్డ్ సైజ్ అనుకోండి, ఒక మన అరచేతంత ముక్క అనుకోండి, ఇంత ముక్క అనుకోండి. దాని మీద మనకి ఎంత అప్పు ఉంది, ఆ 10,000 రూపాయల అప్పు ఉంది. 10,000 రూపాయలు అంకె అంటే 10 తర్వాత 3 సున్నాలు వేసుకోవటం.
దాని కిందన 10,000 రూపాయలు చేత్తో కూడా రాసుకో, అంటే అక్షరాల్లో కూడా రాసుకుంటాం. అంకెలు అక్షరాలు రెండింటిలోనూ దాని మీద మీదన 10,000 రూపాయలు అంకె రూపంలోనూ, కిందన 10,000 రూపాయలు అక్షరాల రూపంలోనూ కూడా తెలుగులో రాసుకుంటాం. ఆ తెలుగు రాని వాళ్ళు 10,000 రూపీస్. ఇంగ్లీష్లో కూడా రాసుకోవచ్చు, ఏ భాషలోనన్నా రాసుకోవచ్చు, తెలుగు అనేవి లేదు. రాసుకుని దాన్ని మడత పెట్టి, దానిని మడతలు పెట్టి నిలువుగానో అడ్డంగానో. తర్వాత ప్రశ్న, సాధారణంగా అందరికీ వచ్చే సందేహం అదే, మీకు నచ్చినట్టుగా దాన్ని మడత పెట్టండి. మడత పెట్టి ప్రతిరోజు మనం పూజ గదిలో నిత్య దీపారాధన చేస్తాం కదమ్మా, అట్లా నిత్య దీపారాధన చేసినప్పుడు నాకు ఉన్న అప్పు ఈ 10,000 రూపాయలు, ఇది తీరిపోయి నాకు తెచ్చిన డబ్బు నిలబడి నా కుటుంబం సుఖంగా ఉండి నేను సుఖంగా ఉండాలి, నేను ఆర్థికంగా కుదురుకోవాలి స్వామి అని నమస్కారం చేసుకుని శ్రీనివాసుడికి, వెంకటేశ్వరుడికి కాదు, గుర్తుపెట్టుకోండమ్మా, వెంకటేశ్వరుడికి కాదు శ్రీనివాసుడికి, అంటే ఇద్దరు ఒకటే, గోవిందుడన్నా ఒకటే, ఎవరన్నా ఒకటే, కానీ ప్రతి పేరుకి ఒక అర్థం పరమార్థం ఉంది, పేరులోనే ఉంది. ఆ విషయాన్ని మనం మరో వీడియోలో చెప్పుకుందాం. ఆ పేరులోనే ఉంది. ఆ శ్రీనివాసుడు, శ్రీనివాసుడు అంటే శ్రీ అంటే మహాలక్ష్మి, నివాసుడు అంటే నివసించే స్థలం, ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి. కానీ వెంకటేశ్వర శబ్దానికి అప్పులకి సంబంధం ఉంది. అట్లాగే శ్రీనివాసుణ్ణి మనం ప్రార్థన చేసుకుంటాం. శ్రీనివాసుణ్ణి ఎలా ప్రార్థన చేసుకుంటాము, ఇలా కాగితం మీద రాసుకుని మడతలు పెట్టి ప్రతిరోజు నిత్య దీపారాధన చేసేటప్పుడు ఈ 10,000 రూపాయల అప్పు, అంటే మాట వరుసకి నేను చెప్తున్నాను, ఎవరి అంకె వారేసుకోవచ్చు, అప్పు తీరాలి, శ్రీనివాస తీరాలి ఈ అప్పు అని చెప్పి మీరు నమస్కారం చేసుకుని ఎన్ని వేల రూపాయల అప్పు ఉంది మీకు, లేదా 1,00,000 రూపాయల అప్పు ఉంది, ఎంతైనా ఒకటే కదండి, బాధ ఒకటే కదా, దానికి మీరేం చేస్తారు, 7 తులసీదళాలు గుర్తుపెట్టుకోండమ్మా, 7 తులసీదళాలు, 7 తులసీదళాలని ఆ కాగితం మీద పెట్టి ఆ శ్రీనివాసుడికి ఎదురుగా పెట్టుకోండి. ఎదురుగా పెట్టుకుని నమస్కారం చేసుకోండి, స్వామి శ్రీనివాస ఈ అప్పు నాకు తీరిపోవాలి, నేను నీకేమి ఇవ్వగలను, ఏమీ ఇవ్వలేను, నేను ఇవ్వదగింది తులసీదళం మాత్రమే. తులసీదళం అనేది అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువు శ్రీనివాసుడికి, మహావిష్ణువుకి. అందుచేత ఈ విధంగా చేసి ఈ నీకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ తులసీదళాలని నీకు ఇష్టమైనటువంటి 7 సంఖ్యలో నీకు సమర్పించుకుంటున్నాను, కనుక నాకు ఈ బాధను తీర్చు, సాధ్యమైనంత వేగం తీర్చు, అది 7 రోజుల్లోనా 7.5 రోజుల్లోనా అన్నది మన ప్రాప్తిని బట్టి కూడా ఉంటుంది కదా, అందుకని ఆ విధంగా ప్రార్థన చేసుకుని దాన్ని ఆ స్వామివారి పాదాల దగ్గరే ఉంచేయండి. ఫోటో అయితే ఫోటో, విగ్రహం అయితే విగ్రహం ఉంచేస్తారు. ఉంచేసి ప్రతిరోజు దీపారాధన చేసుకునేటప్పుడు ఆ వాడిపోయిన తులసీదళాలు తీసి పక్కన పెట్టేసి కొత్త తులసీదళాలు 7 పెడతారు. మీ అప్పులు తీరిపోయే వరకు అలా పెట్టండి. ఎంత వేగంగా మీకు ఇన్కమ్ సోర్సెస్ ఆర్ ఇంక్రీజింగ్, సంపాదనలో పెరుగుదల లేదా ఇది ఈ సోర్సెస్ ఎలా వస్తాయి అనేది మీరు అనుభవించండి, అనుభవించి చూడండి. అనుభవించండి అంటే అర్థం ఆనందాన్ని అనుభవించండి, అప్పు తీరిపోతే ఆనందమే కదమ్మా. అందువల్ల మీరు చేసే ఇది ఏ ఖర్చు లేదు, ఇంట్లో తులసి చెట్టు పెంచుకోవడం ఒకటే ఖర్చు. అందరి ఇళ్లలో తులసి చెట్లు ఉంటాయి, కుండీలో కాకుండా వేరేగా 2 పెంచుకుంటే మనకు చాలా అవసరాలకు ఉపయోగపడతాయి, అటు ఆరోగ్యానికి ఇటు ఇంటికి. ఈ అప్పులు బాధ నుంచి విముక్తి పొందడానికి మాత్రం ఇది అత్యంత ప్రభావశాలి అయినటువంటి అనుభవ సిద్ధ యోగం అండి. దీన్ని మీరు పాటించి చూడండి, అది 7 రోజుల్లోనో 14 రోజుల్లోనో 21 రోజుల్లోనో 4 రోజుల్లోనో మన ప్రాప్తాన్ని బట్టి మన అప్పులు తీరి ఆ శ్రీనివాసుడి దయ వల్ల చాలా వేగంగా, ఈ తంత్రం వల్ల చాలా వేగంగా మీ అప్పు తీరి మీకు ఈ రుణబాధ నుంచి విముక్తి లభిస్తుంది. ఇది అనుభవ సిద్ధ యోగం కనుక అందరూ అవసరమే అనుకున్న వాళ్ళు పూర్తి సంపూర్ణ విశ్వాసంతో పాటించి చూడండమ్మా.
మంచి ఫలితాలు పొందుతారు. అంచేత అందరూ కూడా అప్పులు తీరి ప్రశాంతంగా ఉంటే అంతకంటే కావాల్సిందేముంది? అటువంటి స్వర్గతుల్యమైనటువంటి జీవితాన్ని మీకు అందరికీ ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ సంస్కృతి కార్యక్రమంలో మళ్ళీ మరొక మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం. మన సంకల్ప సిద్ధిరస్తు.